हाय फ्रेंड्स मनम इप्पुडु 10వ తరగతికి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించి పోషణ అనే పాఠ్య భాగంలో పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ముందుటి క్లాసులో స్వయం పోషణ అనగానేమి, కిరణజన్య సంయోగక్రియ అనగానేమి, కిరణజన్య సంయోగక్రియలో కారకాల ఆవశ్యకత గురించి కొన్ని తెలుసుకున్నాం. అందులో కిరణజన్య సంయోగక్రియలో ఆవశ్యకతమైన కారకాల్లో గాలి, నీరు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గురించి తెలుసుకుందాం. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత చూడండి. ఈ ప్రయోగ నిర్వహణకు పిండి పదార్థం తొలగించబడిన, చూడండి, పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరమవుతుంది. అయితే ఈ పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం మూడు రోజుల పాటు చీకట్లో ఉంచాలి. చూడండి, మనము ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి పిండి పదార్థం తొలగించబడిన మొక్క అనేది మనకు అవసరమవుతుంది. ఆ పిండి పదార్థాన్ని తొలగించడానికి ఏం చేయాలి అంటే, ఆ మొక్కను కనీసం 3 రోజుల పాటు చీకటి గదిలో లేదా చీకటిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆకులలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. చూడండి, చీకటిలో ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే ఆకులలోని పిండి పదార్థం అనేది తొలగించబడుతుంది. ఇక్కడ మనము ఈ ప్రయోగ పటాన్ని గురించి చూడండి. ప్రయోగ పటాన్ని కానీ చూసినట్లయితే ఇందులో ఉన్న మనకి పరికరాలు ఏమంటే, కుండీలో పెరుగుతున్న మొక్క, వెడల్పు మూతగల గాజు సీసా, కేఓహెచ్ ద్రావణం అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం, ఈ చూడండి చీల్చబడిన రబ్బర్ బిరడ, ఈ మనకి ఈ ప్రయోగానికి అవసరమైన పరికరాలండి. చూడండి, ఈ ప్రయోగాన్ని ఏ విధంగా చేయాలంటే, ముందుగా వెడల్పు మూతిగల గాజు సీసాను తీసుకొని దాంట్లో కొద్దిగా పొటాషియం హైడ్రాక్సైడ్, ఏంటండి ఏ ద్రావణం, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కానీ బిల్లలు కానీ, చూడండి ఈ వెడల్పు మూతి గల గాజు సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ బిల్లలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకుంటారంటే, పొటాషియం హైడ్రాక్సైడ్కు ఒక గుణం ఉందండి. ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ను, చూడండి, కార్బన్ డైఆక్సైడ్ను పీల్చే గుణము ఉంది. దేనికి ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చే గుణం దేనికి అంటే, కేఓహెచ్ దేనికండి, కేఓహెచ్ ద్రావణానికి ఉంది. పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చే గుణం ఉంది. ఇది గుర్తుంచుకోవలసిన అంశమండి. అయితే ఇప్పుడు మనము ఆ వెడల్పు మూతిగల గాజు సీసాకు చీల్చబడిన రబ్బర్ బిరడాను తీసుకొని గాజు సీసా మూతకు బిగించాలి. చూడండి, మనం ముందుగా వెడల్పు మూతిగల గాజు సీసా తీసుకున్నాం కదా, అందులో కేవాచి ద్రావణం పోసిన తర్వాత చీల్చబడిన రబ్బర్ బిరడాను గాజు మూతికి బిగించాలి. అయితే అప్పుడు మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బిరడ చీలిక గుండా సగభాగం పొటాషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న సీసా లోపలికి, సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చండి. చూడండి, పటంలో చూసినట్లయితే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఆ చీలిక కలిగిన రబ్బర్ బిరడ గుండా మొక్క ఆకును, చూడండి, సగభాగం సీసాలో ములిగే విధంగా, సగభాగం సీసాలో ఉండే విధంగా, ఇక్కడ గమనించండి, సగభాగం సీసాలో ఉండే విధంగా, సగభాగం సీసా బయట ఉండే విధంగా అమర్చాలని చెప్పడం జరిగింది.
అయితే ఆ విధంగా అమర్చిన తర్వాత సీసాతో సహా ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచాలి. ప్రయోగం చేసేటప్పుడు ఏం చేయాలంటే అలా చేసినప్పుడు సీసాతో సహా సూర్యరశ్మిలో చేయాలండి. చీకటిలో కాదు, సూర్యరశ్మి చోకే విధంగా ఈ ప్రయోగాన్ని చేయాలి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చిన ఆకును మరియు మొక్క యొక్క వేరే ఇతర ఆకును తీసుకొని అయోడిన్ ద్రావణంతో పిండి పదార్థాన్ని పరీక్షించండి. చూడండి, ఇప్పుడు మనము ఒక ఆకును తీసుకొని ప్రయోగాన్ని చేసాము కదా, ఆ ఆకును మరియు మొక్క యొక్క వేరే ఇతర ఆకును కూడా అయోడిన్ ద్రావణంతో పరీక్ష చేసినట్లయితే అయితే అప్పుడు ఫలితం అనేది ఏ విధంగా ఉంటుందంటే, గాలి వెలుతురు సోకుతున్న ఆకు భాగంతో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలి నలుపు రంగులోకి మారడాన్ని మనం గమనిస్తాము. చూడండి, నీలి నలుపు రంగులోకి మారడాన్ని మనం గమనిస్తాము. ఎప్పుడండి? గాలి వెలుతురు సోకే భాగంలో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు అది నీలి నలుపు రంగులోకి మారడాన్ని గమనిస్తాము. అయితే సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చివేసింది. చెప్పాము కదా, పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ వాయువును పీల్చే గుణముందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చివేసింది. అక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగలేదు కాబట్టి సీసా లోపల ఉన్న ఆకు మాత్రం నీలి నలుపు రంగులోకి మారలేదు. చూడండి, నీలి నలుపు రంగులోకి మారలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలుస్తుంది. చూడండి, మొదటగా గాలి వెలుతురు సోకే భాగంలో అయోడిన్ పరీక్ష నిర్వహించాం కదా, ఇక్కడ నీలి నలుపు రంగులోకి మారింది. ఇక్కడ ఏమున్నట్టు, పిండి పదార్థం అనేది ఈ భాగంలో పిండి పదార్థం అనేది ఉండడం మనం నిర్ధారణకు రావచ్చు. ఇక్కడ నీలి నలుపు రంగులోకి మారలేదు కాబట్టి ఇక్కడ పిండి పదార్థం తొలగించబడింది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ ఇక్కడ జరగలేదు. దేని వలన జరగలేదు? అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది లేదు కాబట్టి మనకు కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకమని ఒక నిర్ధారణకు రావచ్చు. ఓకేనమ్మా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఆవశ్యకత దేని గురించి, కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఆవశ్యకత గురించి తెలుసుకుందామ్మా. ఏంటమ్మా కాంతి ఆవశ్యకత? కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ దీని గురించి తెలుసుకుందాం. చూడండి, మనకి జోసెఫ్ ప్రీస్ట్లే కాలం నాటికి శక్తి గురించి అంత అవగాహన లేదు. కానీ తర్వాత కాలంలో శక్తిపై అనేక పరిశోధనలు జరిగాయి. చూడండి, జోసెఫ్ ప్రీస్ట్లే ఎవరండి, దేని గురించి ప్రయోగం చేశారు? దేని గురించి అంటే గాలి గురించి. దేని గురించి అండి? గాలి. కిరణజన్య సంయోగక్రియలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన వారు ఎవరండి అంటే జోసెఫ్ ప్రీస్ట్లే అండి. ఇతని కాలం నాటి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన లేదుండి. కానీ తరువాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ఇక్కడ ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువుతో సంయోగం చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది అని చెప్పడం జరిగింది. చూడండి, ఆక్సిజన్ పరమాణువును తీసుకోండి. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్తో సంయోగం చెందినప్పుడు
సంయోగం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు అనేది ఏర్పడుతుంది. నీరు అనేది ఏర్పడుతుంది. వీటితో పాటుగా శక్తి కూడా వీటితో పాటు శక్తి కూడా విడుదలవుతుందమ్మ. చూడండి ఇక్కడ ఆక్సిజన్ పరమాణు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ పరమాణుతో ఆక్సిజన్ పరమాణువు హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వలన కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు వంటివి ఏర్పడి వాటితో పాటు శక్తి విడుదలవుతుంది. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది? దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో కూడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. చూడండి ఇప్పుడు మనకి ఈ విధంగా జరిగింది, కానీ వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది? దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో కూడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. చూడండి ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. చూడండి ఇక్కడ వ్యతిరేక దిశలో చర్య అంటే CO2 గీజరెస్ టు O2 ప్లస్ కార్బన్. చూడండి O2 ప్లస్ కార్బన్ ప్లస్ శక్తి విడుదలయ్యిందండి. ఈ విధంగా జరిగేటప్పుడు ఈ శక్తి అనేది ఏమవుతుంది అనే ప్రశ్న తలెత్తింది. దానికి అనుగుణంగా అనేక పరిశోధనలు విశ్లేషణ చేయడం జరిగింది. అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏమొచ్చారండి అంటే ఈ విధంగా ఏర్పడినప్పుడు శక్తి అనేది తిరిగి వినియోగించబడుతుంది. చూడండి ఆక్సిజన్ ఏర్పడినప్పుడు ఏర్పడిన శక్తి విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి. చూడండి ఇక్కడ CO2 విడుదలైనప్పుడు O2 ప్లస్ C ప్లస్ శక్తి. ఈ విధంగా ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు శక్తి తిరిగి గ్రహించబడుతుంది కదా, అదేవిధంగా మొక్కలు కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసేటప్పుడు ఏర్పడిన శక్తి కూడా మొక్కలు తిరిగి గ్రహించగలగాలి అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఈ శక్తి అనేది అసలుకు ఎక్కడి నుండి వస్తుంది అనే ఒక ప్రశ్న తలెత్తిందండి. ఈ శక్తి అనేది ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్న తలెత్తింది. దీనికి అనుగుణంగా డచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ప్రముఖ శాస్త్రవేత్త జాన్ హింజెన్హౌస్ ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనగలిగాడు. చూడండి ఏ దేశానికని అడుగుతాడు జాన్ హింజెన్హౌస్ ఏ దేశం అండి, డచ్ దేశానికి చెందినవాడు. అయితే ఇతను మొక్కలు ఆక్సిజన్ని ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశాడు. చూడండి మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో నిరంతరం అధ్యయనం చేశాడు. ఎవరు చేశాడు? జాన్ హింజెన్హౌస్. ఎవరు చేశారండి? జాన్ హింజెన్హౌస్ అనే శాస్త్రవేత్త మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. అంతేకాకుండా 1779 కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు. ఏర్పరుస్తాయని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు అంటే జాన్ హింజెన్హౌస్. ఎవరండి? జాన్ హింజెన్హౌస్. ఇతను ఏ దేశస్థుడికి చెందినవాడు? డచ్ దేశానికి చెందినవాడు. ఇవి
చాలా ముఖ్యమైన అంశాలు ఈ పేరాలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి గుర్తించుకోండి. అయితే ఈ విధంగా కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని చెప్పాడు కదా, అయితే దీనికి ప్రయోగపూర్వకంగా ఒక నిరూపణ చేశాడండి. ఆ ప్రయోగానికి హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడటం, చీకటిలో ఉంచినప్పుడు ఏర్పడకపోవడం గమనించాడు. ఈ గాలి బుడగలలో ఆక్సిజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. చూడండి, ఇక్కడ హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ ఏంటండి, ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం అనేది అతను గమనించాడండి. చూడండి, హైడ్రిల్లాతో ప్రయోగాలు చేసేటప్పుడు ఎక్కడ చేశాడు, కాంతిలో ఉంచినప్పుడు మాత్రమే చేశాడు. అలా చేసినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడటం గమనించాడు. అయితే చీకటిలో చేసినప్పుడు ఆ గాలి బుడగలు ఏర్పడకపోవడం గమనించాడు. అయితే ఈ గాలి బుడగల్లో ఆక్సిజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఇరవయవ శతాబ్దంలో ఎంగెల్మ్యాన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణకు జరిగింది. చూడండి, పైన తెలిపిన విషయాన్ని ఎంగెల్మ్యాన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణకు జరిగింది. అయితే ఇక్కడ గుర్తించుకోవలసిన అంశం ఏంటంటే గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనబడిన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడగవచ్చు. ఎవరు అంటే ఎంగెల్మ్యాన్ అనే శాస్త్రవేత్త. ఇతను ఏం చేశాడు అంటే శైవలాల సమూహాలపై ఇంద్రధనస్సులో కనబడే రంగులు వంటి వివిధ రంగులను సోకే విధంగా చేశాడు. చూడండి, ఇతను ఏం చేశాడు అంటే శైవలాల సమూహాలపై ఇంద్రధనస్సులో ఉండే రంగులను సోకే విధంగా చేశాడు. దేనిపై? శైవలాల సమూహాలపై. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శైవలాల సమూహాలపై వివిధ రంగుల కాంతులు సోకే విధంగా చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంగెల్మ్యాన్. తరువాత కూడా ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలం రంగు కాంతి కిరణాలను ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడటం గమనించాడు. చూడండి, ఉత్తేజిత ఆక్సిజన్ బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలం. ఇది ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం అండి. ఇక్కడ ఏమడుగుతాడంటే ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై కాంతి కిరణాలను ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడటం గమనించాడు. ఇక్కడ ప్రసరింపజేసిన కాంతి కిరణాల రంగులను గుర్తించండి అని అడగవచ్చు. ఆ రంగులు ఏమిటంటే ఎరుపు మరియు నీలము. ఈ పరిశోధనలు అనేవి కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ గురించి
మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి మరియు మొక్కలలో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణ ద్రవ్యాల గురించి కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి కూడా తోడ్పడ్డాయి చూడండి ఇప్పుడు చేసిన పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయట మరియు మొక్కలలో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణ ద్రవ్యాల గురించి మొక్కలలో వివిధ రంగులతో కూడిన వర్ణ ద్రవ్యాల గురించి కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి తోడ్పడ్డాయి చూడండి ఇప్పుడు మనకి ముందు పేజీలో చెప్పాం కిరణజన్య సంయోగక్రియలో కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ విడుదలవుతుందని చెప్పడం జరిగింది ఎవరు చెప్పారు అంటే జాన్ హింజెన్ హౌస్ చెప్పారని చెప్పాం కదా అయితే ఇప్పుడు ఆ ప్రయోగాన్ని ఏ విధంగా చేశాడో చూద్దాం కావలసిన పరికరాలు ఏమిటంటే బీకరు గరాట పరీక్ష నాలికలు హైడ్రిల్లా ఏదైనా నీటిలో మునిగే పెరిగే నీటి మొక్క నల్లటి కాగితం నీటితో నిండిన బకెటు అగరబత్తి అగ్గిపెట్టి ఇవే కావలసిన పరికరాలండి అయితే ఇక్కడ చూద్దాం ఏ విధంగా చేశాడు అంటే మనకు ఒక పొట్టి కాడ కలిగిన ఇక్కడ పటాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే పటాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఏం చేశాడు అంటే ఒక గరాటాను తీసుకోండి ఇక్కడ పొట్టి కాడ కలిగిన ఇది చూడండి ఒక పొట్టి కాడ కలిగిన గరాటాను తీసుకుని అందులో నీటి మొక్కను హైడ్రిల్లా మొక్కను తీసుకొని అది గరాటాలో ఉంచిన తర్వాత ఆ గరాటాను పెద్ద బీకర్ అండి ఈ బీకర్లో పెట్టాలండి దేనితో మొక్కతో కూడిన గరాటాను ఆ బీకర్లో ఉంచాలండి అలా ఉంచిన తర్వాత ఈ గరాట కాడ మునిగేటట్లు బీకర్లోని నీరు పోయాలి మొదటగా ఏం చేయాలి గరాటాలో హైడ్రిల్లా లేదా ఎలోడియా అనే నీటి మొక్కను తీసుకొని ఆ గరాటాను బీకర్లో ఉంచి ఆ గరాట యొక్క కాడ ములిగే విధంగా కాడకు కొద్దిగా పైభాగం వరకు నీరును పోయాలి తరువాత ఒక పరీక్ష నాళికను తీసుకొని దాని నిండా నీటిని నింపి ఆ పరీక్ష నాళికను గరాట మీదుగా బోర్లించడం చేయాలి తర్వాత ఏం చేయాలి ఒక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళిక నిండా నీరుని నింపి ఆ పరీక్ష నాళికను గరాట కాడ మీదుగా బోర్లించాలి అలా చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రయోగాన్ని ఎక్కడ చేయాలి అంటే సూర్యరశ్మిలో చేయాలి అలా చేసిన కొన్ని గంటల తర్వాత మనం పరీక్ష నాళికను గమనించినట్లయితే పరీక్ష నాళికలో నీటి మట్టం అనేది తగ్గుతూ ఆ పైభాగంలో గాలి బుడగలు అనేవి ఏర్పడటం మనము గమనించవచ్చు చూడండి అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరీక్ష నాళికలో నీటి మట్టం అనేది క్రిందికి తగ్గుతూ గాలి ప్రదేశం అనేది నీటి బుడగల రూపంలో గాలి ప్రదేశం అనేది
ఏర్పడుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇలా ఏర్పడిన ఈ వాయువులో ఒక అగ్గిపొలను లేదా అగరబత్తిని కానీ ఉంచినట్లయితే అది మరింత కాంతివంతంగా మండటాన్ని డాన్ హింజెన్హౌస్ గమనించాడు. అయితే ఒక అగ్గి అనేది కాంతివంతంగా మండటానికి దోహదమైన వాయువు ఏదండి అంటే ఆక్సిజన్. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ వాయువు వెలువడుతుందని ఒక నిర్ధారణకు వచ్చాడు. ఇది అంతా ఈ ప్రయోగం అంతా ఎక్కడ జరిగింది? సూర్యరశ్మి సమక్షంలో. ఎక్కడండి? సూర్యరశ్మి సమక్షంలో. సూర్యరశ్మి అంటే కాంతి సమక్షంలో. కాంతి సమక్షంలోను మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని ఈ విధంగా నిర్ధారణ చేశాడండి మన డాన్ హింజెన్హౌస్. ఇది గుర్తుపెట్టుకోండి, హైడ్రిల్లా ప్రయోగం. అడగవచ్చు, కాంతి సమక్షంలో మాత్రమే ఆక్సిజన్ని మొక్కలు విడుదల చేస్తాయని నిరూపించడానికి మనం చేసే ప్రయోగం ఏమిటి అంటే హైడ్రిల్లా ప్రయోగం. ఏమిటండి హైడ్రిల్లా ప్రయోగం? లేదా ఎలోడియా మొక్కను కూడా తీసుకోవచ్చు. పిండి పదార్థం ఏర్పడటానికి కాంతి ఆవశ్యకత. చూడండి, దీని గురించి ప్రయోగాన్ని మొదటిగా చూసాం కదా. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోండి, పిండి పదార్థం తొలగించండి. అయితే ఇక్కడ పిండి పదార్థం అనేది ఏ విధంగా తొలగిస్తాము? ముందు ప్రయోగంలోనే చెప్పడం జరిగింది. పిండి పదార్థాన్ని తొలగించడానికి ఒక మొక్కను చీకటిలో కనీసం 3 రోజుల పాటు ఉంచినట్లయితే దానిలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. అయ్యండి, మనము కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని చీకటిలో కనీసం 3 రోజుల పాటు ఉంచినట్లయితే పిండి పదార్థం అనేది తొలగించబడుతుంది. అయితే ఇలా తొలగించిన తర్వాత ఒక నల్లని కాగితాన్ని తీసుకొని మీకు నచ్చిన డిజైన్ కత్తిరించండి. దానిని బొమ్మలో చూపిన విధంగా ఆకుపైన ఉంచి చూడండి. మీకు నచ్చిన డిజైన్ కత్తిరించిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే చూడండి, కదలకుండా క్లిప్పులు పెట్టండి. పటంలో చూపిన విధంగా మీకు ఒక డిజైన్ అనేది ఒక నల్లని కాగితం తీసుకొని మీకు నచ్చిన డిజైన్ కత్తిరించిన తర్వాత ఈ డిజైన్ని ఆకుపై కదలకుండా క్లిప్పుల సహాయంతో అమర్చాలి. ఇక్కడ చూడండి, అమర్చాడు చూడండి. క్లిప్పుల సహాయంతో ఈ నల్లటి కాగితాన్ని ఒక డిజైన్ కత్తిరించి అమర్చడం జరిగింది. అయితే ఇక్కడ నల్లటి భాగం గుండా కాంతి ఆకుపై పడకుండా కాగితం అమిరేలా చూడండి. చూడండి, ఈ నల్లటి భాగం మీద కాంతి ఆకుపై పడకుండా అమిరేలా చూడాలి. చూడండి, ఇదంటే ఎక్కువగా ఈ నల్లటి కాగితం ఆకును ఎక్కువగా కవర్ చేసినట్లు మనము అమర్చే విధంగా చూసుకోవాలి. అయితే ఈ అమరికను సూర్యరశ్మిలో కాంతి సమక్షంలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత మొక్క నుండి ఆకును వేరు చేసి పిండి పదార్థం కొరకు అయోడిన్ పరీక్ష నిర్వహించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డిజైన్ మనం కత్తిరించాం కదా, ఒక నల్లటి పేపర్ను తీసుకొని డిజైన్ కత్తిరించాం కదా, ఆ డిజైన్లో మాత్రమే మనము పిండి పదార్థం ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఇలాగా ఈ తెల్లగా ఉంది కదా, దీంట్లో పిండి పదార్థం ఏర్పడకపోవడం మనం గమనించవచ్చు. మరియు ఈ ప్లేస్లో ఎలాగా ఏర్పడుతుంది? ఎందుకంటే డైరెక్ట్గా కూడా సూర్యరశ్మి గాలి అనేవి తగులుతూ ఉంటాయి, కాబట్టి ఇక్కడ పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ డిజైన్ మనం కత్తిరించి ఒక నల్లటి పేపర్ని తీసుకొని డిజైన్ రూపంలో కత్తిరించాం కదా,
ఆ డిజైన్లో మాత్రమే పిండి పదార్థాన్ని ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ కాంతి సమక్షంలో పిండి పదార్థము ఏర్పడుతుంది అనే నిర్ధారణకు రావడం జరుగుతుంది.